వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో బీజేపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓబీసీ మేచర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి చిన్న రమేష్ గౌడ్ హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీ భవిష్యత్ కార్యాచరణ మరియు రాబోయే కాలంలో జరిగే కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. జైపూర్ మండలంలోని ఇందారం వద్ద గోదావరి నదిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. జలాశయాల సందర్శనలో భాగంగా మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కన్నెపల్లి పంపు హౌస్ సందర్శనకు వెళుతూ గోదావరి నదిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు భయంస గడ్డన్న శుద్ధవాగు ప్రాజెక్టు 335 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 356.10 మీటర్లు ఉందని అన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.70 ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాలు ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే దివంగత ఎర్ర సత్యం ఆశయాలను కొనసాగిస్తామని జోగులాంబ గద్వాల జిల్లా ముదిరాజుల సంఘం అధ్యక్షుడు కబీర్ దాస్ నరసింహులు పేర్కొన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎర్ర సత్యం కృషి చేశారని, ఆయన ఆశయ సాధన కోసం ముదిరాజులు పాటుపడాలని నరసింహులు పిలుపునిచ్చారు. రైతు రుణమాఫీ అమలులో నిర్లక్ష్యం, పొరపాట్లకి అవకాశం ఇవ్వద్దని షాద్ నగర్ ప్రాంత బ్యాంకర్లను అదే విధంగా వ్యవసాయ శాఖ అధికారులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు. స్థానిక క్యాంపు కార్యాలయ సమీక్ష సమావేశంలో హాజరైన పలువురు వ్యవసాయ శాఖ అధికారులు స్థానిక బ్యాంకర్లకు పలు సూచనలు సలహాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. హైదరాబాద్ లో వరుసగా డిఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో డిఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు లక్షల సంఖ్యలో ఉండటంతో ప్రభుత్వం అనేక చోట్ల దాదాపు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తోంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు ఐడిజెడ్ మౌలాలి టీఎస్సీఎస్ సివికే టెక్నాలజీస్ కంపెనీలో నిర్వహించిన పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. మట్టంపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ హరీష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. మట్టంపల్లి 132 కేవీ, పెదవీడు 33 కేవీ ఫీడర్ పరిధిలో మరమ్మతులు చేపడుతున్నందున మట్టపల్లి సుల్తాన్పూర్ అండా, రామచంద్ ద్రాపదం తండా, భోజ్య తండా, భీమల తండా గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన అహంకార విధానాలను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీల గురించి సీఎం ఆలోచించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముతో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట్ల రూపాయలతో హోల్డింగ్లు ఏర్పాటు చేసినంత మాత్రాన ప్రజలన్నీ అన్నీ గమనిస్తున్నారన్నారు. బలిగొండ మండలం వేములకొండలోని అంబేద్కర్ చౌక్ వద్ద రైతులు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 20 రోజుల నుంచి తన సొంత నిధులతో వేములకొండ పెద్ద కాలువలో కూడిక తీత, గుర్రపు డెక్క, ఆకు శుభ్రం చేసి పెద్ద చెరువులోకి నీరు రావడానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతతో పాలాభిషేకం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములకొండ రైతులందరూ పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్వి వెంకటాయపాలెంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంను సందర్శించి రైతుల రుణమాఫీ అమలు ప్రక్రియను ఖమ్మం అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న రైతులతో కలెక్టర్ ముచ్చటించి వారి సమస్యలను అడిగారు. సంఘం అభివృద్ధితో పాటు రైతులకు ప్రయోజనకరంగా ఉండాలన్నారు.